రాకముందే యాదగిరి గారు మాట్లాడితే ఒక మాట అన్నారు సార్, అవును, ఒకవేళ అక్కడ కూటమి ఏర్పాటై ఇక్కడ కాంగ్రెస్ వస్తే కనుక ఇది మళ్ళీ సమైక్య రాష్ట్రానికి దారి తీసే విధంగా అడుగులు పడతాయేమో అనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు అన్నాడు. ఆయన సీరియస్ గానే అన్నాడు ఆ మాట, అంటే అక్కడ కూటమి గెలిస్తే సమైక్య రాష్ట్రమే అన్నాడు ఆయన. అనటంలో అది కూడా ప్రస్తావించాడు నిన్నటి ఆయన ప్రెస్ మీట్లో, దాన్ని కూడా ప్రస్తావిస్తూ చాలా సీరియస్గా ఇదేదో గురు శిష్యుల బంధము, అలాగే ఓటుకు నోటు కేసులో రెండు విషయాలు ప్రధానంగా మాట్లాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి పాలనని అడ్డం పెట్టుకుని అవినీతి చేసి జైలుకి వెళ్ళొచ్చినటువంటి ముఖ్యమంత్రి అనుకుంటే, అలాగే చిన్నాన్న మర్డర్ కేసులో ఏమీ స్పందించినటువంటి వ్యక్తి లేదు, చిన్నాన్న హత్యలో ఈయన ప్రమేయం ఉంది అని అనుమానం ఉన్నటువంటి వ్యక్తి, అతను వెళ్ళిపోయి మామని చంపేసినటువంటి వ్యక్తి వచ్చాడు, అంటే చిన్నాన్నని చంపేసిన ముఖ్యమంత్రి పోయి మామని చంపేసినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాడు అనేది ఒక వ్యాఖ్య చేశాడు ఈయన పాశ్చిమ యాదగిరి చేస్తూ. ఓటుకు నోటు కేసులో ఆయన ఏవన్, ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏవన్ను, ఈయన ఏటు అన్న టోన్లో మాట్లాడాడు. మాట్లాడి ఈ రెండు అంశాలని మిక్స్ చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ గెలుపుకి చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ బిహైండ్, ఆయన వ్యూహం ఉంది అనేది జనంలో ఆల్రెడీ ఇప్పటికే ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవటం, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ పెట్టకపోవటం, ఈ సహకారం, ఈయన ఈ సమావేశాలకు వచ్చి మాట్లాడటం, ఇదంతా చూస్తే ఎన్నికలకి ముందు తను మాట్లాడినటువంటి ఏదైతే సమైక్య రాష్ట్రం కాబోతోంది అనే మాట మాట్లాడారు దానికి ఊతమిచ్చేదిగా ఉంది. ఇదంతా ప్రైవేటైజేషన్ పేరుతో 95 నుంచి పరిపాలన మొదలుపెట్టినటువంటి చంద్రబాబు గారు తెలంగాణలో అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేయటంలో, ప్రాగా టూల్స్ ఇవన్నీ మూతపడటంలో ఆయనే క్రియాశీలకంగా వ్యవహరించారు. హెచ్ఎంటి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోవటంలో చంద్రబాబుదే కీలక పాత్ర అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన మరొకసారి. అయితే ఆయన మర్చిపోతుంది ఏంటంటే ఇదంతా కూడా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా జరిగినటువంటి యాక్టివిటీ. అభివృద్ధి, ఐటీ అనే పేర్లతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేశారు, సర్వనాశనం చేశారు అనే పద్ధతిలో ఈరోజు కూడా విమర్శించాడు ఆయన. అయితే ఈ విమర్శలకి ఈ విమర్శల నేపథ్యం ఒక్కసారి సీరియస్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యాదగిరి గారు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి సోలో ప్రోగ్రాం కాదు, ఇది జాతీయ స్థాయిలో డిజైన్ అయినటువంటి కార్యక్రమంలో ఈయన ఆ టైంలో సీఎంగా ఉన్నాడు. మార్కెట్ ఎకానమీ సరిగ్గా భారతదేశంలో పట్టాలు ఎక్కి వేగం పుంజుకుంటున్నటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని విమర్శించాలి ఆయన్ని చంద్రబాబు మీద, అంటే పర్టికులర్గా ఈ అంశం మీద విమర్శ పెట్టదలుచుకుంటే అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగానే ఈ సభలకు రాలేదు అనే ఒక అభిప్రాయం ఉంది. ఏది కేజీఎఫ్ సభలకి చంద్రబాబు రాలేదు, లోకేష్ రాలేదు, ఇంకా చాలామంది రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆకుల నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకయ్య నాయుడు గారు రాలేదు. అలాగే రేణుకా చౌదరి గారు వస్తారని చెప్పారు, ఆవిడ కనిపించలేదు. వీళ్ళందరూ ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న.